नमस्कार ఈరోజు మనం అర్ధనారీశ్వర తత్వం గురించి వివరించుకుందాం। స్వర శాస్త్రం అర్ధనారీశ్వర తత్వం వైజ్ఞానిక విశ్లేషణ మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది। చాలా మందికి స్వర శాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది। స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏ ఏ నాడుల మీద ఎలా పని చేస్తుందో తెలిపే శాస్త్రం। ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో నిగూఢంగా ఉంటుంది। స్వర సాధన అనుభవాల పుట్ట తంత్ర సాధనలో స్వర సాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది। తంత్ర సాధకులు నిగూఢమైన పేర్లతో అవయవాలను పోల్చారు మనం పీల్చే గాలిని బట్టి పేర్లు పెట్టారు। కుడివైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శివ సూర్య పగలు యమున పింగళ అని ఎడమ వైపు నాడియందు శ్వాస ప్రవహిస్తుంటే శక్తి చంద్ర రాత్రి గంగ అనే పేర్లు పెట్టారు। వీటిలో గాక ముక్కు రెండు రంధ్రాల నుండి సమానంగా శ్వాస నడుస్తుంటే అగ్ని సంధ్య సరస్వతి సుషుమ్న అని పేర్లు పెట్టారు। ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం గురు ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం। ఈ సాధన ద్వారా సాధకులు అనేక అతీత శక్తులను పొందుతారని శాస్త్రవచనం మరియు ఆప్త వాక్యం। ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేరలో ముఖ్యంగా వేమన పోతులేరి వీరబ్రహ్మం గారు ఇంకా అనేక మంది పేరు సిద్ధులు ఇంకా చాలామంది ఈ స్వర శాస్త్రాన్ని అభ్యసించిన మహానుభావులు తెలుగునాట ఉన్నారు। అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద నిలబడ్డాయి కానీ మన దురదృష్టం కొద్దీ అవి నేడు అలభ్యాలు। కొన్ని దుర్మార్గుల దండయాత్రలలో కాలి బూడిదయ్యాయి కొన్ని ప్రజల నిర్లక్ష్యం వలన పోయాయి। ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్ధనారీశ్వరుడు। నేటి సైన్స్ పరిభాషలో చెప్పాలంటే బ్రెయిన్లో కుడి ఎడమ మెదడులు ఉన్నాయి మస్తిష్కం మెదడులోని అన్ని భాగాల కన్నా పెద్దది పుర్రెలో పైభాగం అంతటిని ఆక్రమించి ఉంటుంది। దీన్ని దైర్ఘ్య విధరము అనే రెండు అర్ధచంద్రాకార భాగాలుగా విభజితమై ఉంటుంది। ఈ భాగాలను మెదడు గోళార్ధాలు అంటారు యోగులు ఈ భాగాలను సూర్యచంద్రులని అంటారు న్యూరాలజిస్టులు ఆడ మగ చర్యలకు ఎడమ కుడి బ్రెయిన్కు గల సమసంబంధాన్ని తెలుసుకున్నారు। ఆడవారు ఎక్కువ ఎడమ గోళార్థంపై ప్రభావం కలిగి ఉంటారు మగవారు ఎక్కువ కుడివైపు గోళార్థంపై ప్రభావం కలిగి ఉంటారు। బ్రెయిన్లో గల సెక్స్ హార్మోన్లు తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్ధారణ చేస్తుంది। దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ ఇడాతత్వం స్త్రీ ప్రధానంగాను పింగళాతత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి। ఈ తత్వమే అర్ధనారీశ్వర తత్వం। ఒక మనిషిలో ఉండే ధనాత్మక రుణాత్మక తత్వాల కలయికే అర్ధనారీశ్వర తత్వం। ఈ ప్రాతిపదికనే అర్ధనారీశ్వర తత్వం ప్రతిపాదించబడింది। పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి అంటే పింగళ ఎడమవైపు పార్వతి స్త్రీతత్వానికి అంటే ఇడా ప్రతిబింబాలు। జై హింద్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।